కరోనా విపత్తులో రైతులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటామని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన అన్నదాతలకు చేయూతను అందిస్తామని, నష్టపోయిన పంటలకు పరిహారం విడుదల చేస్తామని వైసీపీ ప్రభుత్వం నమ్మబలికి రైతుల నడ్డి విరిచిందని ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడబలిమి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 2.72 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చుతామని, చంద్రబాబు పాలనలో నష్టపోయిన రైతులకు సాయంగా 239.47 కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామని జిల్లా రైతాంగానికి జగన్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించిందన్నారు. కరోనా విపత్తులో ఆసరాగా నిలుస్తామని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రగడ్బాలు పలికిందని ఎద్దేవా చేశారు. 2018-19 ఖరీఫ్ రబీ సీజన్లలో నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం అందిస్తామని ప్రకటనలకే పరిమితమైందన్నారు. రైతు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుందని ఆర్భాటంగా ప్రకటనలు చేసి రైతాంగాన్ని నిలువున మోసం చేసిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆ నిధులను వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ కలాం, మేడబలిమి నరసింహారావు, చంద్రశేఖర్రావు తదితరులు పాల్గొన్నారు. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా నష్టపోయిన రైతులకు మరి 239.47 కోట్ల రూపాయలు మరి రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని చెప్పేసి మరి వైకాపా ప్రభుత్వం మరి ఆనాడు ప్రకటన ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా 2018-2019 మరి ఖరీఫ్ రబీ సీజన్లో నష్టపోయిన రైతులకు మరి జిల్లా వ్యాప్తంగా 2.72 లక్షల మంది మరి రైతులు నష్టపోయినారు. మరి అప్పటికే ఖరీఫ్ సీజన్లో మరి 55 మండలాలు కరువు మండలాలుగా మరి ఆనాడు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. మరి అదేవిధంగా అప్పట్లో 1,63,236 మంది రైతులు మరి 1,25,251 హెక్టార్లలో పంటలు నష్టపోయారని చెప్పేసి మరి ఆనాడు గణాంకాలు లెక్కలు మరి ప్రభుత్వాలు తేల్చి నివేదికలు పంపడం జరిగింది. అయితే మరి అలాగే రబీ సీజన్లో 40 మండలాలు కరువు మండలాలుగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. 1,02,330 మంది రైతులు నష్టపోయినట్లు కూడా మరి అంచనాలు వేసింది. మరి 2019 ఆగస్టు 2020 డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలలో అంటే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రబీ సీజన్లో జిల్లా రైతులు అకాల వర్షాలకు మరి కొంతమేర నష్టపోయారు. అదేవిధంగా 5,998 మంది రైతులకు సంబంధించిన 2,900 హెక్టార్లలో మరి పంట నష్టం వాటిల్లింది. 3.15 కోట్ల మేర నష్టం కూడా మరి ప్రభుత్వంకు మరి ప్రభుత్వ అధికారులు నివేదిక పంపించడం జరిగింది. మరి అధికారులు లెక్కలు తెలిసినప్పటికీ మరి 239.47 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పేసి మరి రైతులకు నష్టపరిహారం కింద ఖరీఫ్ సీజన్ కింద మరి 140.86 కోట్లు మరి రబీ సీజన్ కింద 95.49 కోట్లు నిధులు విడుదల చేశామని చెప్పేసి మరి వైకాపా ప్రభుత్వము మరి ప్రకటనలకు పరిమితమైపోయింది. మరి ఈనాడు ఏ రైతుకు మరి ఖాతాల్లో మరి డబ్బు జమ కాలేదు. మరి చెప్పేదొకటి చేసేదొకటి అన్న చందంగా మరి వైకాపా ప్రభుత్వం వచ్చిందబ్బర్ నుండి మరి చెప్పేది ఒక మాటలు చేసేది ఒక మాటలు విధంగా ఉన్నాయి. మరి ఈనాడు కరోనా పరిస్థితి విపత్కర పరిస్థితుల్లో రైతాంగం కుదేలైంది. మరి కేంద్ర రాష్ట్ర కేంద్రంలో మరి 3 నల్ల వ్యతిరేక చట్టాలను రైతులకు మరి పెట్టారు. మరి ఈనాడు ఢిల్లీలో 96,000 ట్రాక్టర్లతో మరి లక్షలాది మంది ప్రజలు మరి రైతులు మరి అక్కడ చలికి ఇమికలు గురికే చలిలో మరి ఇబ్బంది పడుతూ మరి ఎందరో మరి ఈరోజు దరిదాపు 60 మంది దాకా చనిపోయిన మరి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.